ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల సమయంలో యువతను మభ్యపెడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాయల్ శంకర్ అన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ఇచ్చిన హామీ సీఎం కేసీఆర్ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని యువతను మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయం నుంచి మొదలైన బైక్ ర్యాలీ నేతాజీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి నేతాజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బీజేవైఎం శాఖ పిలుపు మేరకు రాష్ట్రం మొత్తంలో నిరుద్యోగ యువత కోసం బీజేవైఎం బైక్ ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వానికి బీజేవైఎం నుంచి ఒక్కటే హెచ్చరించడం జరుగుతున్నది, ఏవైతే నువ్వు గెలిచిన తర్వాత 7 సంవత్సరాల నుంచి భర్తీ చేస్తా అంటున్న ఉద్యోగాలు ఏవైతే 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, రెండవది నిరుద్యోగులకు 2వసారి గెలిచిన తర్వాత నిరుద్యోగ వృత్తిని విడుదల చేస్తామని, ఇప్పటి వరకు విడుదల చేయడం జరగలేదు, నిరుద్యోగ వృత్తిని వెంటనే విడుదల చేయాలని, మరియు కరోనా కాలంలో లాక్డౌన్ కారణంగా ఏవైతే ప్రైవేట్ ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారో వాళ్లను ఆదుకోవడం కోసం ఈరోజు బీజేవైఎం రాష్ట్రం మొత్తం మీద బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. కేసీఆర్, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ హుజూరాబాద్ ఎలక్షన్స్ వస్తే అక్కడ దళిత బంధు ఇంకా ఆసరా పెన్షన్ 57 సంవత్సరాల వాళ్ళకే అమలు చేసేస్తున్నాం, అట్లనే రాష్ట్రం మొత్తంలో కూడా దళిత బంధు రిలీజ్ చేయాలని, మరియు ఇది ఒక 3016 రూపాయలు ఏవైతే నిరుద్యోగ వృత్తున్నదో అది వెంటనే విడుదల చేయాలని, మరియు ప్రైవేట్ ఉపాధ్యాయులను వెంటనే ఆదుకోవాలని ఈ బీజేవైఎం తరపు నుంచి మేము కోరుకోవడం జరుగుతున్నది. లేని ఎడల ఇంకా 15 రోజుల తర్వాత రాష్ట్రం మొత్తం మీద ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరుగుతున్నది. బీజేవైఎం.